నమస్తే నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్ఆర్ రెడ్డి ఇక్కడ ప్రధానంగా ప్రపంచం ఇబ్బంది పడిపోతున్న ఒకటే ఒకటి సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ వేవ్లో వచ్చిన లక్షణాలు ఇప్పుడు సెకండ్ వేవ్లో కనపడట్లేదు లేదా ఎక్కువగా కనపడుతున్నాయి లేదా మిక్స్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు ఏమున్నాయి లక్షణాలు దాంట్లో జలుబు రావడం ముక్కు నుంచి నీరు కావడం తర్వాత గొంతు నొప్పి వాసన లేకుండా పోవడం తర్వాత నాలుకకు రుచి తెలియకుండా పోవడం జ్వరం ఇలాంటి దగ్గు ఆయాసము ఇలా లక్షణాలు ఉన్నాయి అయితే ఇక్కడ సెకండ్ వేవ్లో వీటికి విరుద్ధంగా ప్లస్ వీటితో పాటు మిక్స్డ్ సింటమ్స్ వస్తున్నాయి ఈ మిక్స్డ్ సింటమ్స్లో ఏమవుతుందని అంటే మోషన్స్ తర్వాత వామిటింగ్స్ ఫీవరు ఎక్కువగా కనపడుతున్నాయి ఉండే లక్షణాలు కొన్ని మాత్రమే కలుస్తున్నాయి పూర్తి లక్షణాలు కనపడలేదు ప్లస్ ద మోస్ట్ డేంజరస్ ఏంటంటే ఏ సింటమేటిక్గా వస్తున్నారు ఏ సింటమేటిక్ అని అంటే కరోనా ఉంటుంది కానీ లక్షణాలు కనపడం కాబట్టి ఇలాంటి వాళ్ళతోనే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఒక అగ్నిపర్వతంలా పేలి అందరికీ వ్యాపిస్తుంది కాబట్టి ఇప్పుడు లక్షణాలు ఉంటాయి కదా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళేసి చూయించుకోవడం చేసేది కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడైతే లేవో తను నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ సెకండ్ వేవ్ మానవ తప్పిదమా లేక ఇంకొకటి ఏదైనా ఉందా అని మనం అనుకుంటే అక్షరాల మనం చేసుకున్న నిర్లక్ష్యం యాక్చువల్గా రెండు వేల ఇరవై జూలై ఆగస్టు తర్వాత లాక్డౌన్ ఎత్తేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లాక్డౌన్ తీసేస్తున్నామంటే దాని అర్థం కరోనా పోయిందని కాదు కరోనా ఉంది మీరు సోషల్ డిస్టెన్స్ మాస్క్ శానిటైజేషన్ తర్వాత గుమిగూడకుండా గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోకుండా ఉంటేనే లాక్డౌన్ తీసేస్తామని క్లియర్ కట్గా చెప్పి తీసేయడం జరిగింది మరి మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుందాం ఎక్కడ పడితే అక్కడ క్రౌడ్ యాభై మందికి పర్మిషన్ ఇస్తే పెళ్లిలో ఐదు వందల మంది ఐదు వేల మంది పెళ్ళిళ్ళలో గుమిగూడడం మాస్కులు లేకుండా శానిటైజర్స్ లేకుండా తిరగడం ఇలా చేస్తూ వచ్చేసరికి ఆ సెకండ్ వేవ్కు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం యాక్చువల్గా పోల్చుకుంటే ఇండియా వేరే కంట్రీస్తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యింది ఫస్ట్ వేవ్ నుంచి మీరు గమనించారో లేదో తక్కువ డెత్స్ టాప్లో ఫాస్ట్గా రికవర్ అయింది ప్లస్ వ్యాక్సిన్ కూడా మనం చాలా తొందరగా తయారు చేయగలిగి బయట దేశాలకు కూడా డెబ్బై ఐదు కంట్రీస్కు ఉచితంగా ఇవ్వగలిగిన ఘనత మన భారతదేశానికి కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది ఫస్ట్లో గవర్నమెంట్ వ్యాక్సిన్ తీసుకోండి అని వెంటబడితే మనం వెనక్కి వెళ్ళాం పారిపోయాం ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వ్యాక్సిన్ కొరత వచ్చింది తక్కువగా ఉన్నామంటే మనం వెంట మనం వెంటబడుతున్నాం వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్పేసి కాబట్టి ఇదే వ్యాక్సిన్ ముందునే ఇంట్రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తుంటే బహుశా డిసెంబర్ లేదా జనవరి కల్లా కంప్లీట్ అయిపోయింది అది వ్యాక్సినేషన్ అలాగా కంప్లీట్ అయిపోయింటే ఈ సెకండ్ వేవ్ తీవ్రత ఇంత ఉండేది కాదు ఇన్ని మరణాలు కూడా నమోదయ్యేవి కాదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ కరోనాతో లక్షణాలు ఉంటేనే చూపించుకోవాలనే నిర్లక్ష్యం వదిలేసి లక్షణాలు లేకపోయినా కరోనా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్కి వెళ్ళండి దాంట్లో ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు మీరు సపరేట్గా ఉండి ఒక రూమ్ తీసుకుని అందులోకే ఫుడ్డు ఫ్రూట్స్ తర్వాత మెడిసిన్స్ తీసుకొని చేసుకోండి ఏ లక్షణాలు ఎక్కువైతే హోమ్ ఐసోలేషన్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆయాసము దగ్గు జ్వరము ఈ మూడు అన్కంట్రోలబుల్ ఎక్కువైనప్పుడు అయినప్పుడు పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఆ ఐసోలేషన్ రూమ్లో ఒక థర్మామీటరు ఒక బీపేపరేటిస్ ఒక పల్సాక్సీ ఉండాలి పల్సాక్సిమీటరీలో ఎప్పుడు తొంభై తొమ్మిది మాత్రమే చూపించాలి ఆక్సిజన్ తొంభై తొమ్మిది నుంచి తొంభై ఐదు వరకు తగ్గినప్పుడు దాన్ని ఎక్స్క్లూజ్ చేయొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిలో నైంటీ ఫైవ్ తొంభై ఐదు కంటే తక్కువగా వచ్చినప్పుడు మాత్రం అది అలారం బెల్ స్టార్ట్ అయినట్లు లెక్క అప్పుడు మీరేం చేయాలి ప్రాణాయామం ఎక్సర్సైజెస్ తర్వాత ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము ఓపెన్ ఎయిర్లో తిరగడము చెట్ల మధ్యలో తిరగడము ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది అంత చేసినా కూడా నైంటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు వచ్చిందని అంటే మాత్రం డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అడ్మిషన్ అవసరం ఉందంటే అడ్మిట్ చేసుకోవాలి లేదా ఇంటి దగ్గరికి ఆక్సిజన్ తీసుకొని పెట్టుకొని కూడా వైద్యం చేసుకోవచ్చు ఒక డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే అది కూడా నిపుణులు అయి ఉండాలి హోమియోపతిలో కూడా టీకాలు ఉన్నాయా అసలు హోమియో టీకాలు ఎలా పనిచేస్తాయి ఇవి ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ కరోనాకి ఇచ్చే వ్యాక్సిన్ కరోనా టీకాను ప్రతి ఒక్కరూ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరు కూడా మిస్ కాకుండా రెండు డోసులు తీసుకోండి అయితే ఈ కరోనా టీకా తీసుకునే దానికి కొన్ని గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టింది అందులో ప్రధానంగా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు తర్వాత ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళకి కూడా ఇవ్వట్లేదు కిడ్నీ డిసీజెస్ హార్ట్ డిసీజెస్ షుగర్ కాంప్లికేషన్స్ తర్వాత ఇతరత్ర ఏదన్నా ఇమ్యూనో సప్రెసివ్ డిసీజ్ అంటే క్యాన్సరు తర్వాత వాళ్లకు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అటువంటి వాళ్లకు కీమోథెరపీ తీసుకునే వాళ్లకు ఈ టీకా ఇవ్వడం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి ఈ ఇంజక్షన్ ఇచ్చాక కరోనా అటాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అయికపోతే ఈ ఎగ్జామ్షన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు ఎలా ఇమ్యూనిటీ రావాలి ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి అనే దానికే సమాధానం ఈ హోమియో టీకా ఈ హోమియో టీకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇదేమి కొత్త కాదు అసలు హోమియోపతి బేసిక్ ప్రిన్సిపులే టీకా మీద ఆధారపడి ఉంది హోమియోపతి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ సేమ్ క్యూర్ సేమ్ వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని మన పురాతన సామెతనే హోమియోపతి కరోనా వ్యాక్సిన్లో మనం ఏం చేస్తున్నాము కరోనా క్రిమిని తీసుకుని దాన్ని శుద్ధి చేసి అటెన్నియేటెడ్ అంటే దాన్ని సగం చంపి కానీ లేదా పూర్తిగా చనిపోయిన దాన్ని కానీ భాగాలు తీసుకుని మనం ప్యూరిఫై అంటే దాన్ని శుద్ధి చేసి ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే మనకు ఎటువంటి రియాక్షన్ రాకుండా ప్యూరిఫై చేయాలి దాన్ని ప్యూరిఫై చేసి శుద్ధి చేసి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది ఏదైనా బా శరీర భాగంలోకి కొత్తది మనం బాడీలో ఎంటర్ అయిందంటే దాన్ని యాంటీజెన్ అంటారు యాంటీజెన్ అంటే బయటది దానికి మన బాడీ ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే యాంటీబాడీస్ తయారు చేస్తుంది మన శరీరంలో ఉండే ఒక మహత్తర అద్భుతమైన సిస్టమ్ ఆర్ఈ సిస్టమ్ దాన్ని రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అంటారు ఇక్కడి నుంచే అన్ని యాంటీబాడీస్ తయారవుతాయి ఇక్కడ యాంటీబాడీస్ అంటే తెల్ల రక్త కణాలు కాకుండా ఇంకా లూకోసైడ్స్ కూడా పనికొస్తాయి ఈ యాంటీబాడీస్ బయట నుంచి వచ్చే యాంటీజెన్కు తయారవుతాయి ఇలాగా వ్యాక్సిన్కు ఒక మనం ఇస్తే దానికి స్పెసిఫిక్గా ఏ వైరస్ వచ్చిందన్న దాన్ని కనుక్కొని దాని ఆర్ఎన్యడ్ మ్యాప్ తీసుకుని దానికి సరిపోయే యాంటీబాడీస్ను తయారు చేసి శరీరము సిద్ధంగా ఉంచుకుంటుంది అంటే చిన్న డోస్లో మనం ఇచ్చినప్పుడు వ్యాక్సిన్ దానికి యాంటీబాడీస్ను తయారు చేసి అది పెద్ద మొత్తంలో మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటుంది ఇది వ్యాక్సిన్ యొక్క సూత్రం అన్నట్టు అంటే ఒక జబ్బును కొద్ది రూపంలో లేదా మైన్యూట్ మినిమల్ రూపంలో మనం ఎక్కించి దానికి మనం వస్తే పోరాడడానికి రెడీగా బాడీని తయారు చేయడమే వ్యాక్సిన్ యొక్క ప్రధాన సూత్రం అంటే ఇమ్యూనిటీ పెంచడం రోగ శక్తిని అలర్ట్ చేయడం మరి ఇది ఓకే ఇది ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ తీసుకుంటారు మరి ఈ టీకా తీసుకోని గ్రూప్ వాళ్లకు ఎలా ఇమ్యూనిటీ రావాలి అనే దానికి సమాధానం అని చెప్పుకున్నాం కదా ఇందాక హోమియో టీకా అనేది ఇది లైఫ్ ఫోర్స్ అనే కంపెనీ తయారు చేసింది ఈ టీకా ఇటువంటి టీకాలు ఇంతకుముందు కూడా హెచ్ వన్ ఇన్ఫ్లుయెంజాకు తయారు చేసింది స్వైన్ ఫ్లూకు తయారు చేసింది తర్వాత ప్లేకు తర్వాత చాలా రకాల వైరస్లకు తయారు చేయడం జరిగింది అయితే జపనీస్ ఎన్కెఫలైటీస్ కూడా తయారు చేసింది ఇక్కడ మనం ప్రధానంగా ఈ హోమియోటీకాను ఎలా వాడాలో తెలుసుకుందాం ఈ హోమియోటీకా పెద్దవాళ్ళకైతే ఫోర్ పిల్స్ మార్నింగ్ ఫోర్ పిల్స్ ఈవినింగ్ అలా త్రీ డేస్ వరకు వాడాల్సి ఉంటుంది ఒక నెలలో ఒక్కసారి వాడితే చాలు చిన్న పిల్లలకైతే టూ పిల్స్ మార్నింగ్ టూ పిల్స్ ఈవినింగ్ వరకు వేసుకోవచ్చు ఈ దీంతో దుష్ఫలితాలు కానీ ప్రమాదం కానీ ఏదైనా ఉందా అంటే హోమియో వైద్యంతో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు ఇట్స్ అండ్ సేఫెస్ట్ మెడిసిన్ యూజింగ్ మోర్ దాన్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ కాబట్టి ఎక్కువ శాతం ఈ హోమియోను పుట్టారు ఈ వాడే వాళ్ళు ఎవరికి దుష్ఫలితాలు లేవు ఇంతవరకు మీరు టీవీలో కానీ ఎక్కడైనా న్యూస్ పేపర్లో కానీ హోమియో మందులు వాడాక రియాక్షన్స్ వచ్చాయని విని ఉండరు వినరు కూడా అట్లా ఇట్స్ సేఫెస్ట్ మెడిసిన్ అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఈ హోమియో టీకా తీసుకొని మీ ఇమ్యూనిటీని పెంచుకొని ఇప్పుడున్న ప్రపంచాన్ని కబలిస్తున్న ఈ కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకుంటారని మీ పిల్లలను మీ ఇంట్లో ఉండే వృద్ధులను ఎవరైతే ఈ వ్యాక్సిన్ తీసుకునే కోవులోకి వస్తారో వాడు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇది తీసుకుని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకుంటారని కోరుకుంటున్నాం ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు స్క్రీన్ మీద కనపడే నంబర్లకు మీరు కాంటాక్ట్ చేస్తే అతి తక్కువ ధరకే మనము మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని అందరూ సేఫ్గా ఉంటారని అనుకుంటున్నాను బీ సేఫ్ అండ్ కీప్ యువర్ ఫ్యామిలీ సేఫ్ సోషల్ డిస్టెన్స్ మాస్క్ శానిటైజేషన్ ఇవి మనకు ఇప్పుడు ఈ సూత్రాలు మాత్రం మనకు రక్షగా రామరక్షగా ఉంటాయనుకుని కాబట్టి ఇవన్నీ మీరు పాటించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి